హలో ఫ్రెండ్స్, ముందుగా తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మార్నింగ్ అప్డేట్స్ అనేది తెలుసుకుందాం. సో ఇవాళ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన ఛానల్ తరపు నుంచి. సో ఇవాళ స్టాక్ మార్కెట్ విషయాలకు వచ్చినట్లయితే, ఇవాళ బోత్ మార్కెట్స్ బీఎస్సీ సెన్సెక్స్ అనేది షట్ డౌన్ అయి ఉన్నాయి ఇండిపెండెన్స్ డే సందర్భంగా. సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ట్రేడింగ్ కమోడిటీ మార్కెట్, అదేవిధంగా మార్నింగ్ మార్కెట్ అనేది కూడా ఇవాళ టోటల్ మార్కెట్స్ అనేది క్లోజ్ అనేది జరుగుంది. సో ఇవాళ నో ట్రేడింగ్ అనమాట, ఫారెక్స్ లెవెల్స్లో కూడా మార్కెట్స్ అనేది కూడా ఏవి ఓపెన్లో ఉండవు. సో బెంచ్ మార్క్ ఇండెక్స్ నిన్న క్లోజ్ అయితే అనే విషయం మనం ఇప్పుడు కొద్దిగా తెలుసుకుందాం. సో బెంచ్ మార్క్ ఇండెక్స్ చూసుకున్నట్లయితే నిన్న ఒక పాజిటివ్ ట్రేడ్ అనేది కనపరుచుంది, 11,000 లెవెల్స్కి చేరుకుంది. సో దీనికి మెయిన్గా చూసుకున్నట్లయితే మెటల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాంకింగ్ రంగాల్లో యొక్క ఇన్కమ్ అనేది ట్రేడింగ్ అనేది వెల్గా జరిగింది. ఇంకా సెన్సెక్స్ నిఫ్టీ చూసుకున్నట్లయితే సెన్సెక్స్ అనేది 37,311.53 పాయింట్లకి చేరుకుంది నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి. అదేవిధంగా నిఫ్టీ 11,029.40 లెవెల్స్కి చేరుకుంది. సో నిన్న జరిగిన ట్రేడింగ్లో సెన్సెక్స్ ఎక్దాట్గా 353.37 పాయింట్లు మెరుగుపడింది. ఇంకా నిఫ్టీ 103.50 పాయింట్లు మెరుగుపడింది. దీనికి మెయిన్ కారణం చూసుకున్నట్లయితే సెక్టోరల్ ఫ్రంట్లో బయింగ్ ప్రెషర్ అనేది మెటల్ రంగంలో, ఇన్ఫ్రా రంగంలో, బ్యాంకింగ్ రంగంలో కనపరుచుంది, ఎఫ్ఎంసీజీ ఐటీ రంగాల్లో. సో ఇక్కడ మెటల్ రంగంలో చూసుకున్నట్లయితే నేను జరిగిన ట్రేడింగ్లో 2.3% మేర పెరిగింది. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో 1.6% మేర పెరిగింది. అదేవిధంగా బ్యాంకింగ్, ఎఫ్ఎంసీ, ఎనర్జీ, ఐటీ, ఫార్మా స్టాక్స్ కొద్దిగా ప్రెషర్లోనే నిన్న ట్రేడింగ్ అనేది కొనసాగి ఉన్నాయి. ఇంకా బీఎస్సీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ చూసుకున్నట్లయితే 0.8% మిడ్ క్యాప్ ఇండెక్స్ పెరిగింది. ఇంకా స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.4% మేర పెరిగింది. నిన్న జరిగిన ట్రేడింగ్లో మేజర్ లాసర్స్ ఎవరైతే కంపెనీస్ అనేది లిస్ట్అవుట్ చేసి చెప్తున్నాను. యూపీఎల్, బజాజ్ ఫినాన్స్, వేదాంత, టాటా స్టీల్, జీ ఎంటర్టైన్మెంట్స్ ఇవి మేజర్ గెయినర్స్గా మనం చూసుకుందాం. మేజర్ లూజర్స్గా చూసుకున్నట్లయితే సన్ఫార్మా, ఇండియా బుల్స్ హౌసింగ్, విప్రో, డాక్టర్స్ రెడ్డి ల్యాబ్, కోల్ ఇండియా మేజర్ లూజర్స్గా ఉన్నాయి నిఫ్టీలో. ఇంకా మార్కెట్ పార్టిసిపేషన్స్ చూసుకున్నట్లయితే క్రూడ్ ఆయిల్ మూవ్మెంట్ అనేది ఒక పాజిటివ్ ట్రేడ్గా కనపరుస్తుంది. ఇంకా డాలర్ రూపీ కూడా పెరిగే అవకాశాలు అనేది కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఇంకా యూఎస్ చైనా ట్రేడ్ వార్ కూడా ఒక పాజిటివ్ ప్రోగ్రెస్ అనేది కనపరుస్తుంది. సో ఇన్వెస్టర్స్ ఈ సెంటిమెంట్ని వర్కౌట్ చేసి ట్రేడింగ్ లెవెల్స్లో రాణించడానికి ఇది ఒక ఆప్షన్ అనమాట. సో ఇంకా వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్ అయిన అజిత్ మిశ్రా ఏమంటున్నారంటే, ఈయన రిలేగరా బ్రోకింగ్ సంబంధించిన, సో మార్కెట్స్ అనేది ఏ మూమెంట్లో అయినా మారవచ్చు, కొద్దిగా కాషియస్గా ఉండాలి, వోల్టైల్ మార్కెట్ అనేది ముందు రావస్తుంది అని చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ ఒక రిస్కీ ట్రేడ్స్కి అనేది దూరంగా ఉండమని చెప్పి ట్రేడర్స్ అయితే ఇన్వెస్టర్స్కి అయితే ఈయన అడ్వైజ్ అనేది చేయడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇవాళ ట్రేడింగ్ అనేది ఎలాంటి ట్రేడింగ్ అనేది మార్కెట్లో ఉండదు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఫ్రెండ్స్, మీకు స్టాక్ మార్కెట్ బిగినర్స్ అయినట్లయితే మీరు స్టాక్ మార్కెట్లోకి మేము ఎంటర్ అవ్వాలి, అసలు ఎలా ఎంటర్ అవ్వాలి, అసలు ఏమేమి కావాలి అండ్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు డిమాట్ అకౌంట్ అనేది అవసరము. సో దాని కొరకు నేను డిస్క్రిప్షన్లో డిమాట్ అకౌంట్ లింక్ను ప్రొవైడ్ చేస్తున్నాను. సో దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి సైన్అప్ చేసుకున్నట్లయితే అలైస్ బ్లూ ద్వారా మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. వీళ్ళ ద్వారా మీకు అద్భుతమైన ఇంట్రాడే రికమెండేషన్ కాల్స్ మరియు రోబోటిక్ సాఫ్ట్వేర్ క్లాసెస్ కూడా ఉచితంగా తెలియజేస్తారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.